వసుదారా లెఘు వసారా నీ ఆశయం ఏమైపోవాలి నేను నీ రిషిని వచ్చాను నీకేమీ కాదు నీతో నేను ఎలాగైనా ఎగ్జామ్ రాపిస్తాను లెగ్గు వసార ఏం జరిగింది అని చెప్పి ఇక రిషి అందరూ కూడా వస్తారని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక వసరా కొంచెం కళ్ళు తెరుస్తుంది సార్ నేను ఎగ్జామ్ రాస్తాను సార్ తప్పకుండా నేను రాయాలి సార్ మీరు కన్న కళని నేను నెరవేరుస్తాను సార్ మన కాలేజీకి మంచి పేరు తీసుకొస్తాను ప్లీజ్ సార్ అని ఎలాగైనా సరే కాలేజీకి తీసుకెళ్ళండి ప్లీజ్ సార్ అని చెప్పి వసదార రిక్వెస్ట్ చేసేసరికి ఇక రిషి వసదారా ఎగ్జామ్ టైం అవటంతో కాలేజీకి తీసుకొని బెంచ్ మీద కూర్చోపెడతాడు ఇక వసుధారా రిషి ఇచ్చిన పెన్ను తీసుకొని పేపర్ వైపు ఒకసారి చూసి ఇక ఎగ్జాము రాద్దామని అనుకుంటూ ఉండగా ఇక వసుధారాకి బాగా మత్తుగా ఉండటంతో వసదార రాయడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది రిషి అది గమనించి వెంటనే వసదార పక్కన కూర్చొని వసదారా నువ్వు నా భుజం మీద తలపెట్టి పడుకో నువ్వు చెప్తూ ఉండు నేను రాస్తూ ఉంటాను అని చెప్పి రిషి అంటే వద్దు సార్ నేను రాస్తాను అని అంటుంది వసదారా వసదారా నేను నీ రిషిని చెప్తున్నాను చెప్తావా నేను రాస్తాను అని చెప్పి రిషి అంటే సరే సార్ అని చెప్పి ఇక వసదార రిషి భుజం మీద వాలిపోయి ఇక వసుధార మత్తుగా రిషి క్వశ్చన్స్ చెప్తూ ఉంటే వసుధార ఆన్సర్ చెప్తూ ఉంటుంది ఇక రిషి ఏమో రాస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న జగతి మహేంద్ర చాలా సంతోషిస్తారు ఇది నిజమైన ప్రేమ అంటే నిజంగా రిషి చాలా గ్రేట్ వసుధారా కోసం వసదార ఆశయం కోసం తన ప్రేమను గెలిపించుకోవటం కోసం రిషి చాలా మంచి పని చేస్తున్నాడు అని చెప్పి ఇక అందరూ కూడా రిషి చేస్తున్న పనికి సంతోషిస్తారు ఇక వసదార చెప్తూ ఉంటే రిషి ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు ఎలాగైతేనేమి రిషి వసుదారా చెప్పినట్లు ఎగ్జామ్ రాయడంతో అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక రిషి వసుదారాని తన భుజం మీద పెట్టుకొని వసుదారా నీకేం కాదు వసుదారా పద హాస్పిటల్కి అని చెప్పి రిషి అంటూ ఉంటే లేదు సార్ నాకు ఈ విధంగానే బాగుంది నన్ను ఈ విధంగా దగ్గరికి తీసుకోండి సార్ అని చెప్పి ఇక వసరా ఒక్కసారిగా రిషి ఒడిలోకి వాలిపోతుంది ఇక రిషి వస్తారా అని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు అదంతా చూస్తున్న అందరూ కూడా నిజంగా రిషి సార్ది అలాగే వసూది నిజమైన ప్రేమ అని చెప్పి అందరూ కూడా సంతోషిస్తారు